చాలా మాట్లాడాలా? అంతేనా? ఓకేనా? అయితే సరే, మన బ్యూటిఫుల్ శ్రీలీల మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంత బాగా మమ్మల్ని సపోర్ట్ చేశారు, చేస్తూ వచ్చారు, చేస్తూ ఉంటారు రిలీజ్ తర్వాత అని కోరుకుంటూ. ఏం చెప్పాలండి, ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. చాలా ఇలా మా డైరెక్టర్ నన్ను బుక్ చేయడంలో ఏ సాటిస్ఫిక్ సంతృప్తి పొందుతున్నారో తెలియదు కానీ ఏం చెప్తుందంటే, రవితేజ గారిది ఒక డైలాగ్ ఉంది, ఇఫ్ యూ సీ మీ యాజ్ ఎ విలన్ ఐ విల్ లుక్ లైక్ ఎ హీరో అని ఉంది కదా. ఎప్పుడు హీరోలుగా రాస్తారా, మాకు రాయిరా అంటే నువ్వు చెప్పు అంటే చెప్పింది ఏదో అదే చెప్పుకుంటున్నా. నువ్వు చెప్పు ఇప్పుడు. జస్ట్ ఇప్పుడు జోక్ ఎంత అన్యాయంగా ఉంది, అంత అన్యాయంగా ఉంది. అసలు నేను అలా అన్నానండి, మీకు ఫస్ట్ గ్యారంటీ ఆడపిల్లలు పెడతారు కాదు. సో నేనేమన్నానంటే, జస్ట్ ఓకే డిఫరెంట్ డైలాగ్ అడుగుతున్నారు కదా, ఇఫ్ ఐ సీ ఎ హీరోయిన్ ఇన్ యూ, యూ విల్ సీ ఎ హీరోయిన్ మీ అని కొంచెం ఆల్టర్ చేద్దాం. అది అంటే నెక్స్ట్ హీరోగా చేయడానికి రెడీ అయిపోతుంది, రాసుకోండి అబ్బాయిలో. ఒక్క నిమిషం అండి, మీకు హీరో పోస్ట్ లో హీరోయిన్ శ్రీలీల డైరెక్టర్ గారు. ఒక్క నిమిషం మీరు చెప్పండి, మా డైరెక్టర్ గారు కొంచెం ఆవేశంలో ఉన్నారు పాపం. నేను చెప్తున్నా, బీపీ ట్యాబ్లెట్ వేసుకోలే. హీరోయిన్ ఇన్ యూ, ఇప్పుడు ఒక హీరోయిన్ గా నేను ఇఫ్ ఐ సీ ఎ హీరోయిన్ ఇన్ యూ అన్నచ్చా అండి? లేదు కదా, అది కూడా లేడీ సూపర్ స్టార్స్ వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ మీరు ఎందుకు రాకూడదు? కరెక్టేనా? అయిపోయిందండి. నా డైలాగ్ ఏముంది అసలు సినిమాలో? సో నాకు ఒక కన్ఫ్యూజన్ ఉందండి, ఇప్పుడు ఒక లవ్ ట్రయాంగిల్ లాగా. ఇప్పుడు స్వామి కూడా కావాలి, ఆనంద్ కూడా కావాలి. ఈ కన్ఫ్యూజన్, ఇలాంటి కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్కి క్లారిటీ మనకి, నాకు, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయిలందరికీ, అలాంటి సిచ్యువేషన్లో ఉందా అని అనుకున్న అబ్బాయిలందరికీ క్లారిటీ అనేది మనకి ధమాకా సినిమాలో ఉంటుంది. సో ఇదే 23rd రేపు మీరు చూస్తూ ఉన్నారండి, ఇప్పటి వరకు ఎంత సరదాగా ఉందో. సో ఆ టీమ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, అలా అని మేము సీరియస్నెస్తో చేయలేదని కాదు, మీ అందరినీ మేము నవ్వుతూ ఉంటే మీరు నవ్వుతారని తెలుసు కాబట్టి, మేము హ్యాపీగా ఉంటే ఎక్కడో చూసి మీరు కూడా హ్యాపీ అవుతారు కదా. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎఫర్ట్తోనే వస్తున్న సినిమా ధమాకా, 1 ఇయర్ తర్వాత నేను కూడా స్క్రీన్ మీద కనపడిపోతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు. మా సాంగ్స్ అయినా, మా ట్రైలర్ అయినా, మీరు చాలా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమా కూడా నిజమైన ధమాకా చేయాలంటే అది మీ వల్లే అవుతుంది కాబట్టి ఇంకా మీ బాధ్యత అండి, మీకు ఇచ్చేసాను. సో ధమాకా ఇస్ యువర్ ఫిల్మ్, 23rd రిలీజ్ అవుతుంది, థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయికి మీ దగ్గరే ఉంచండి. ఇప్పుడు మన మీడియా జర్నలిస్టులు అందరూ రెడీగా ఉన్నారు మంచి మంచి క్వశ్చన్స్తో. నా మైకే ఇవ్వాలా? త్రినాథ గారు, ఎస్ ఏమండి సార్, మీ అన్ని కూడా సేమ్ ఇట్లాంటి జానర్స్లోనే ఉంటాయి కదా మామూలుగా అన్ని సినిమాలు కూడా, మీరు సక్సెస్ కొట్టినవి అన్నీ కూడా ఇలాంటి పోస్టర్స్తో స్టార్ట్ అయినాయి మొత్తం కూడా, కానీ ఒక మాస్ హీరో రవితేజ గారితో ఇంత పెద్ద బిజినెస్ ఉన్న స్ట్రాటజీతో మీరేమన్నా స్పెషల్గా ఏమన్నా డిజైన్ చేసుకున్నారా? 100% అంటే ఇంతకు ముందు ఉన్నదానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది మీరే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, మాస్ హీరో కాబట్టి ఇంకొంచెం మాస్ యాడ్ అయింది. అయితే చాలామంది ఏమంటారంటే నువ్వు అన్నీ ఇదే జోనర్లో ఉంటాయి కదా అని అంటుంటారు. నేను మా చాలామంది సీనియర్ ప్రొడ్యూసర్లు చెప్పింది ఏంటంటే, ఈ జోనర్లో నీకు ఫెయిల్యూర్ లేదు త్రినాథ్, నువ్వెందుకు వర్రీ అవుతున్నావు, ఇప్పటివరకు అన్నీ సక్సెస్లే కాబట్టి ఈ జోనర్ నువ్వు వదలొద్దు కొన్ని రోజులు అని అంటారు. సో నేను అదే జోనర్ను పట్టుకొని దానిలో ఇంకొంచెం ఏదైనా యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తాను. దీనిలో అలా యాడ్ చేసింది రవితేజ గారు, రవితేజ గారి మాస్ ఎనర్జీ దీనికి యాడ్ అయ్యింది. 100% ప్రీవియస్ కానీ ఇది ఒక ఇంకో డోసు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది రవితేజ గారిని దృష్టిలో పెట్టుకుని రాశారా స్టోరీ, లేకపోతే ఇలా ఫస్ట్ స్టోరీ రాయడం జరిగింది, దాని తర్వాత దానికి రవితేజ గారు అయితే బాగుంటుంది అనిపించింది,
రవితేజ గారు ఓకే చేసిన తర్వాత ఒక స్టార్తో సినిమా తీసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం స్టార్ డమ్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే మా ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. సో వాళ్ళ కోసం కొంచెం స్టార్ డమ్ కూడా మిక్స్ చేయాలి కాబట్టి తర్వాత రవితేజ గారిని బేస్ చేసుకొని కూడా ఈ స్టోరీలో కొన్ని రాయడం కూడా జరిగింది. అంటే మిగతా స్టార్స్కి ఇప్పుడు రవితేజ గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏం గమనించారు మీరు? మిగతా స్టార్స్కి ఆల్రెడీ మా డైలాగులో మా ప్రసన్న రాశాడుగా డైలాగు. అంటే మీరు ఇదివరకు చేసినటువంటి హీరోలు అంటే నాని గని అంతకుముందు చేసిన వాళ్ళతో ఇప్పుడు రవితేజ గారి ఎనర్జెటిక్ అతని వేరు కదా. సో అతని ఎలా ఎవరు ఎవరు జోనర్లో వాళ్ళే గొప్ప. నాని గారిది ఆయనది ఒక స్టైలు, రామ్ గారిది ఆయనది ఒక స్టైలు, రాజ్ తరుణ్ ఆయనది ఒక స్టైలు, తనీష్ది ఆయనది ఒక స్టైలు, అది ఎవరు దాలదే. రవితేజ గారికంటూ ఒక సెపరేట్ ప్లాట్ఫామ్ ఎప్పుడు ఉంది, ఆయనకంటూ ఒక సెపరేట్ మార్క్ ఉంది, ఆ మార్క్ ఈయనది ఈయందే వాళ్ళది వాళ్ళదే, దీన్ని దాన్ని ఎప్పుడు కంపేర్ చేయలేము. రవితేజ గారు ఆయన ఇన్వాల్వ్ అయ్యారా అంటే ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇట్లా వచ్చిన కాబట్టి ఆయన కూడా ఏమైనా సజెషన్స్ ఇట్లా అంటే ఒక్కసారి నమ్మిన తర్వాత ఇంకా ఆయన ఎందులో అడుగు ఏమంటారు ఇంటర్ఫియర్ అవ్వరు, ఇన్వాల్వ్ అవ్వరు. ఒక్కసారి వేలు పెట్టరు. ఒక్కసారి ఆయన అంటే ఈ మధ్య ఈ వేళ్ళు ఇవన్నీ మాట్లాడాలంటే భయం వస్తుంది ఆయన అలాంటి కదపుకో. ఎందుకు బాబుల భాష మాట్లాడుకుందాం, ప్రాసలు అయ్యొద్దు. ఒక్కసారి రవి గారు నమ్మితే అది కథ కానీ డైలాగ్స్ కానీ మ్యూజిక్ కానీ లేదా డైరెక్షన్ కానీ ఏదైనా సరే ఒకసారి ఆయన నమ్మేశారంటే ఇంక ఇన్వాల్వ్ అవ్వరు, వదిలేస్తారు. అది నమ్మేంతవరకు మాత్రం మనకు కొంచెం ఎక్కువ దాన్ని గ్రైండ్ చేస్తారు. ఏం లేదు, అది మంచిదే. ఎందుకంటే బిఫోర్ ద షూట్ ఆన్ పేపర్ ఎవ్రీథింగ్ ఫినిష్ చేసుకుని అయితే అన్ని విధాలుగా హెల్దీగా ఉంటుంది ప్రాజెక్ట్. సో కాబట్టి వన్స్ కన్ఫర్మ్డ్ ఫైనలైజ్డ్ దాని తర్వాత అస్సలు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. శ్రీలీల గారిని తీసుకోవడానికి ఏంటి సార్ రీజన్? అంటే శ్రీలీల నేను ప్రసన్నను ఒకరోజు ఒక హోటల్లో కూర్చున్నాం. ప్రసన్నకున్న ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే నేను కొంచెం ఫుడీ, అందుకని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఏదైనా ఫుడ్ ఉంటే అది గ్యాదర్ చేసి నాకు తీసుకొచ్చి పెడుతుంటే అది ఫస్ట్ నుంచి అలవాటు పాపం. యాక్చువల్గా నేను త్లావడానికి కారణం కూడా ఆయనే. సో అలాగే ఆ రోజు ఏదో ఫుడ్ తీసుకొచ్చి పెడితే ముందు నుండి ఒక అమ్మాయి పాస్ అయింది. నేను కూర్చొని అన్న ఊరికినే ప్రసన్న గారు మన హీరోయిన్ లేకుంటే భలే ఉంటుంది కదా అన్నాడు. అంటే అవునా సార్ అన్నాడు. అవునన్ను కట్ చేస్తే హీరోయిన్ని చూపించడానికైనా మీటింగ్ అనమాట అది. రూమ్లో తీసుకెళ్తే ఈ అమ్మాయి ఎదురుగా కూర్చుంది. ఛే అనవసరం బుక్ అయిపోయాం అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది బుక్ అవ్వలేదు రో, చాలా లక్కీగా ఈ అమ్మాయి మనకు దొరికింది, వీఆర్ వెరీ లక్కీ అని ఫీల్ అవుతున్నాం. బిస్కెట్ తర్వాత ఏంటంటే చాక్లెట్ నువ్వు అను. సో కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే పెళ్లి సందడి సినిమా రిలీజ్ అయ్యాక శ్రీలీలని కన్ఫర్మ్ చేసాం అనుకున్నా, కాదు షూటింగ్ అవుతుంది అప్పటికి, ఇంకా షూటింగ్ అవుతుంది ఇంకా రిలీజ్ అవ్వలా. రాఘవేంద్రరావు గారు ఒక అమ్మాయిని ఫైనల్ చేశారనగానే రాఘవేంద్ర గారు ఫైనల్ చేశారంటే అమ్మాయి ఎలాగుంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే. సో డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పి ఆ ఫోటో చూసాం. ఫస్ట్ చూసి బాగుంది అమ్మాయి బాగుందండి డైరెక్ట్గా చూద్దాం అంటే అప్పుడు హోటల్కి వెళ్ళాం నేను ప్రసన్న. సో అలాగా అమ్మాయి ఎంట్రీ అయింది, కానీ సూపర్ పర్ఫార్మరు. అసలు డ్యాన్స్ అయితే ఎరక్కొట్టేసింది, మడతెట్టేసింది పాటలు అన్నింటిని. భీమ్స్ ఈ అమ్మాయి డ్యాన్స్ని చూసి తర్వాత లైవ్లు పెట్టాడు ఆయన. అమ్మో ఈ అమ్మాయి ఎలా డ్యాన్స్ చేసేస్తుంది అని చెప్పి తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా బాంబే పరిగెత్తుకొని వెళ్ళి లైవ్లు కొన్ని ఇన్స్ట్రుమెంట్లు యాడ్ చేశాడు, ఎందుకంటే డ్యాన్స్ డామినేట్ చేసేస్తుందని. అంటే అంత దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ పిల్ల డ్యాన్స్ ఎలాగేస్తుందో. మన ఊర్లో దబిడి దిబిడే స్టేజ్లు ఎగరగొడతారు చూసారా, ఆ రోజులు ఎగరగొట్టింది తొక్కేసారు అయితే. సో మీ సారీ అండి, ఐ మీన్ మీ ఇద్దరికి శ్రీనాథ్ గారికి ప్రసన్న గారికి క్వశ్చన్ ఏంటంటే మనకి చాలా ఫిలిమ్స్ వస్తున్నా కూడా ఈ ఫిలిం పర్టికులర్గా చూడడానికి ఏదైనా వన్ ఇంట్రెస్టింగ్ మోటివేటింగ్ క్యాప్టివేటింగ్ ఫ్యాక్టర్ లైక్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయినా ఏదైనా కూడా ఇదైతే హైలైట్ ఫిలింకి అనడానికి ఏదన్నా? నాకు తెలిసి అన్న అలాంటి హైలైట్లు ఒక 10 ఉంటాయి. అంటే మేము కూడా 3.5 ఏళ్ళ తర్వాత వస్తున్నాం కదా, ఖచ్చితంగా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక సాలిడ్ బ్యాంగ్ ప్లేస్ చేసుకుని ఉన్నాం. కానీ ఏది ఎలా ఉన్నా కూడా పోస్ట్ రీరికార్డింగ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం మా భీమ్స్ గారు తినేశారు. అంటే ఆల్రెడీ 20-30 సార్లు చూసిన వాళ్ళకి కూడా గూజ్ బంప్స్ వస్తున్నాయని. అండ్ శ్రీలీల గారు వన్ క్వశ్చన్, సో వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్? అంటే బికాజ్ ఏదో ఒకటి ఉండాలి కదా కన్విన్సింగ్ ఫ్యాక్టర్ ఇలాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి. సో ఏంటి అది ఫిలిం? సో ఫస్ట్ టు బి ఫ్రాంక్ అండి, ఇంటికి లైక్ ప్రాపర్లీ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆ కంటిన్యూషన్ ఆ స్టోరీకి, సో అమ్మ నేను ఉన్నాము. అమ్మ నేను మామూలుగా ఏ కథ అయినా వింటాం కాబట్టి అలా స్టార్ట్ చేశారు, నరేట్ చేస్తున్నారు ప్రసన్న గారు. 10 నిమిషాలు అయిందండి నరేట్ చేసినప్పుడు నేను అమ్మని చూసి, అమ్మ
అన్న. సో అమ్మ అది. సో అలాంటిది ఆ కళ్ళతో సిగ్నలింగ్ అయింది. నేను అప్పటికే ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ చెప్పలేదు, బట్ ఒక 10 మినిట్స్ త్రూ అంత ఎంటర్టైనింగ్ ఉండింది. సో జస్ట్ ఒక అవుట్లుక్ ఇచ్చారు అమ్మ, లైక్ ఇలాగ ఒక క్యారెక్టర్, ఇట్స్ అ గుడ్ హోమ్లీ క్యారెక్టర్, ఉన్న రిస్ట్రిక్షన్స్ నార్మల్వి చెప్పినాక ఇంకా లేదు, ఇట్ ఈస్ మన బౌండరీస్లో ఉన్న క్యారెక్టర్. దాని తర్వాత 10 మినిట్స్ ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ చెప్పలేదండి నేను. అమ్మ అలా ఓకే అమ్మ ఇది ఇంకా మనం చేసేస్తున్నాం అనే ఒక ఫీల్లో. కానీ ఐ థింక్ ఇట్స్ ది పర్ఫార్మెన్స్ అండి. మామూలుగా ఈ టిపికల్ హై స్పీడ్ తిరగడం అది కాకుండా మంచి డైలాగ్స్ చెప్పడానికి, మంచి డైలాగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్న సీన్స్, అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ స్క్రీన్లో మరీ కొంచెం రఫ్గా ఉంది ఏంటి ఈ అమ్మాయి అని, కానీ ఐ ఎంజాయ్డ్ అండి క్యారెక్టర్, మెయిన్లీ క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్ బిహేవియర్, క్యారెక్టర్ డైలాగ్స్. నరేషన్ తర్వాత మీ అమ్మగారు వేరే నరేషన్స్ వింటున్నప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటండి? ప్రసన్న గారు ఈ క్వశ్చన్ బాగుంటుంది అన్న. ఓకే చెప్పనండి. దాని తర్వాత ఐ థింక్ చాలా నరేషన్స్ అప్పుడు కూడా అలవాటు అయిపోయిందండి. ఒకసారి ప్రసన్న గారు నరేట్ చేస్తే చూసారా ఆయన ఎలా సైలెంట్గా ఉన్నారు, పక్కన వాళ్ళు పొగుడుతుంటే మనం ఇలా సైలెంట్గా కిందకి చూస్తూ ఉంటాం కదా. కానీ నిజంగా అమ్మకి